ప్రియులారా, అపవిత్రములైన ముసలమ్మము చెట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీవు సువార్త విషయంలో వాక్య విషయంలో నీవు ఇతరులకు వెళ్ళి బోధించు తప్ప నీవు ముసలమ్మ ముచ్చట్లు నీకు అవసరం లేదు. నీ యొక్క దైవభక్తిని నీవేం చేయాలి? సాధకం చేసుకో. ఈరోజు ప్రార్థన ఎలా చేస్తామని సాధకం చేసుకో. రేపు పరలోక రాజ్యం ఎలా వెళ్తామని నువ్వు సాధకం చేసుకో. నా జీవితం ఇప్పుడు ఇలా ఉన్నది, నేను ఒక భోజనం వండుకొని తింటున్నా, రేపు నా భర్తను ఎవరు ఉతకాలి, నాకెవరు భోజనం పెట్టాలి అని నీవు ప్రభు ముందు మోకరించి నీ జీవితం గురించి నీవు సాధకం చేసుకో. అప్పుడు నీలో భక్తి అనేది ఎక్కువగా అధికమవుతుందనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకి ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవితము జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినందున అది నిన్ను అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కనుక ప్రియులారా, నీవు ఏంటిది దైవభక్తి విషయంలో నీవు సాధకము చేసుకోవాలి. శరీర సంబంధమైన విషయంలో నువ్వు ఎంత మాత్రమును అంగుళ ఆర్భాటాలతో ఈ లోకంలో జీవించినా గానీ నీ యొక్క జీవనము అనేది ఆ దైవభక్తి అనేది సాధకం ఎక్కడ కావాలి? పరలోకానికి ఒక మెట్టులా నీవు నీ జీవితాన్ని సాధకము చేసుకోవాలని ఇక్కడ పౌలు గారు తిమోతి భక్తునికి విషయాలను తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చూసినట్లయితే యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అట, భక్తి అనేది ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలమ్మా. అబ్బో ఆయన మంచి వ్యక్తి అండి, అతను మంచి యథార్థంగా నీతిగా నిజాయితీగా వెళుతాడండి, ఆయన అబ్బాయి మంచోడండి అనే ఒక మాటలు ఇతరుల ద్వారా మనము వినాల. ప్రియులారా, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ వచనాన్ని ఒకసారి మనం చూస్తాము. కావున